మాణిక్యాల రావు గారు, ఈవేళ మీకుగా మీరు గతంలో సవాళ్లు విసిరారు, ఆరోపణ రుజువు చేయండి రుజువు చేయండి అని. రుజువు చేయాలంటే విచారణ జరగాలి, కానీ విచారణ వద్దని మీరు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు. తద్వారా మీరు మీకున్నటువంటి హక్కు అది, నో డౌట్, కానీ హక్కు పేరుతో మీరు సవాల్ చేసిన దాన్ని మీరే ఆపేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతేనా? సాయి గారు, ఇప్పుడు మన రాజశేఖర్ గారు లేకపోతే తిరుపతి రావు గారు వీళ్ళు మాట్లాడారు, చాలా విషయాలు పక్కకు కూడా వెళ్ళినాయి. అయినా నేను మీరు మా అడిగిన దానికే చెప్తా ఉన్నాను. ఒక ప్రభుత్వం అనేది కక్షపూరితమైనటువంటి దారిలో వెళ్లకుండా వాళ్ళు సక్రమైనటువంటి పద్ధతిలో చేస్తే మాకు ఇబ్బంది లేదు. మొదట ఉపసంఘాన్ని వేశారు, అది ఏమి తేల్చలేకపోయింది. తర్వాత సిట్ని వేశారు, అది కూడా ఏం తేల్చలేకపోయింది. ఆ తర్వాత సిబిఐ అన్నారు, ఆ తర్వాత ఏసీబీ తోటి కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఒక మమ్మల్ని మా మీద కక్ష తీర్చుకోవాలని కత్తితోటి గొంతు కోస్తా ఉంటే మేము ఆ పర్వాలేదు కోసుకోండి అని, అలా మాకున్నటువంటి దారులు కూడా మేము వెతుక్కుంటాం కదా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యింది. ఆ ఫెయిలూర్ని వీళ్ళు సరి మీలాంటి వాళ్ళు బోల్డ్ అండ్ అడ్వైజులు చేస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ డిబేట్ లోనే చాలా బ్రహ్మాండమైనటువంటి అడ్వైజ్ చేశారు వైసీపీకి. మీరు ఎందుకు మీరు పట్టుకున్న దానికి మూడే కుందేలు అంటారు? మీరు సక్రంగా చేసుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు కదా, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు కానీ బోల్డ్ అని అడ్వైజ్ చేశారు. అవన్నీ కూడా రాజశేఖర్ గారు కూడా చూసి ఉంటారు, మిగతా ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మేమేమంటా ఉన్నామంటే, కోర్టు ఒకసారి మీకు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత తప్పు రంగులు వేయొద్దు, ఆ రంగులు మార్చండి, మళ్ళీ రంగులు వేస్తానే ఉన్నారు, లేకపోతే ఇసుక తప్పులు జరిగింది ఈ పద్ధతి వెళ్ళండి, మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తా ఉన్నారు, మద్యం మీరు తప్పు చేశారు ఇంకో పద్ధతిని మార్చుకోండి, ఇట్లా కాకుండా మీరు చేసుకుంటా వెళితే ఎవరు కూడా తనంతట తాను తలకాయ పెట్టేసి మీరు నరకండి అని చెప్పేసి అనరు. ఈ క్రమంలో మీరు ఈ రోజు కోర్టుల మీద చేస్తున్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి అస్సలు ఎవరు కూడా సమ్మతించేటువంటి వ్యాఖ్యలు కావు, విపరీతమైనటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఎవరో ఒకళ్ళు ఏదొక కులంలో పుట్టాలి, పుట్టడం అనేది వాళ్ళ తప్పు కాదు. ఆ కోర్టులో జడ్జిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ కోర్టులో జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు, జడ్జిలందరిని కూడా చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు, లేకపోతే అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు, ఇలాంటి పదాలన్నీ కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి పదాలు. రెండోది, ఈ రోజు ఇందాక మన మిత్రులు తిరుమలరావు గారు కూడా ప్రస్తావించారు, సాక్షాత్తు రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉంటే వాటిని వీటి నుంచి తొలగించినటువంటి రికార్డు నుంచి తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన బయటకు వచ్చి అయినా సరి చేసుకున్నాడా? బయటకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉంటారు, మీరే చేసుకోండి, పరిపాలన మీరే చేయండి, ఇక మేమెందుకు, మేము మాకు 151 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా మేము పరిపాలన చేయటం దానికి మీరే పరిపాలన చేయండి అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చింది అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. ఈ రెండింటిని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఈ రెండింటిని మీరు చేయలేకపోతా ఉన్నారు. చేయకపోగా కప్పిపుచ్చుకోవటానికి కోర్టుల మీదో వ్యక్తుల మీదో అబండాలు వేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా మీరు ఈ విషయాలు పక్కన పడేయండి, ఈ విషయాలు పక్కన పడేసి సంక్షేమం మీద దృష్టి పెట్టండి. సంక్షేమం చాటుగా కులాలు మధ్య కుంపట్లు, సంక్షేమం మాటుగా ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే పరిస్థితి మీరు తేవద్దు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఈ రోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా మీరు చేయలేదు. ఇలాంటి సలహాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు మాకు సలహాలు ఇస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు చేయలేదా? ఇందాక ఒక ఉదాహరణ చెప్పారండి తిరుమలరావు గారు కూడా, ఏమని, మాకు ప్రత్యేక ఒక మాట ప్రత్యేక హోదా విషయంలో సోదర పార్టీతో మాకు విభేదాలు వచ్చినాయి, వాళ్ళు అనుకున్నటువంటి మాట ప్రత్యేక హోదా కానివ్వండి, లేకపోతే మిగతా విషయాల్లో ప్రత్యేక హోదాకి సంబంధించి సమానమైనటువంటి ప్యాకేజీ ఇచ్చే విషయంలో కానివ్వండి మాకు విభేదాలు వచ్చినాయి, మేము మాట్లాడాం. రాజకీయంగా బోల్డ్ అని మాటలు మాట్లాడుకుంటాం, వాటిని దృష్టిలో పెట్టుకొని పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పేసి ప్రధానమంత్రి మాట్లాడారని, లేకపోతే ప్రధానమంత్రి మాట్లాడారు కాబట్టి దాని మీద అవినీతిని తోడండి శిక్షించండి అని మీరు మాట్లాడి ఏమైంది? పోలవరంలో అవినీతి జరగలేదని స్వయం మీరిచ్చారు, మీరిచ్చినటువంటి రిపోర్ట్ ని కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించింది. అంటే ప్రధానమంత్రి గారు మాట్లాడారని చెప్పేసి, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పేసి లేని విషయాలు తీసుకొచ్చి వాళ్ళు ప్రజెంట్ చేస్తారా, లేని అవినీతిని తీసుకొచ్చి చూపిస్తారా? రాజకీయంగా మాట్లాడే విషయాలు కొన్ని ఉంటాయి, రాజ్యాంగ పరంగా మనం అందరం కూడా ప్రజాస్వామ్యానికి అట్లాగే రాజ్యాంగ వ్యవస్థలకి అట్లాగే న్యాయ వ్యవస్థలకి ఖచ్చితంగా లోబడి పనిచేయాలి. మీకు ఎన్ని సీట్లు వచ్చినంత మాత్రాన
రాజ్యాంగ వ్యవస్థల్ని లేకపోతే న్యాయ వ్యవస్థల్ని కించపరిచే విధంగా ఉంటే అది మీరు ప్రమాదకరం. ఇప్పటికైనా మీకు ఒక అడ్వైజ్ చేస్తా ఉన్నా, ప్రతిపక్షంగా వ్యవస్థల మీద చేసేటువంటి మాటల్ని వెనక్కి తీసుకోండి. న్యాయ వ్యవస్థలో మీరు తప్పు జరిగిందని భావిస్తే కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ చేస్తాం, అవినీతి మీద విచారణ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పాను మేము. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, వాళ్ళు దమ్ముట్టు నిరూపించుకోండి అన్నారు. ఈ రోజు నిరూపించడానికి విచారణ జరుగుతూ ఉంటే ఏది నిర్మాణం చెప్పండి. ప్రత్యేక హోదా 25 సీట్లు 25 ఎంపీ సీట్లు వచ్చే ప్రత్యేక హోదాని మెడలో తీసుకొస్తా ఉన్నారు. ఎన్నికలప్పుడు ఈ మాట మీద ఎందుకు నిలబడలేదు? మణికేళ్ళరావు గారు మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడలేదు. మీరు ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీకు ఇస్తా టైం నేను. రైట్, చెప్పండి రాజశేఖర్ గారు. సార్, సాయి గారు నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఈరోజు వాళ్ళే ఛాలెంజ్ చేశారు సార్, తెలుగుదేశం పార్టీ నాయకులే ఛాలెంజ్ చేశారు. మీరు దమ్ముంటే మా నిరూపించండి నిరూపించండి అని. మరి ఈరోజు మరి ఇప్పుడు చేసినటువంటి విచారణ కమిటీ సబ్ కమిటీలు వేయడం జరిగింది. సిట్యువేటెడ్ అక్కడ ప్రాథమికంగా మరి కొన్ని సేకరించిన తర్వాతే ఫర్దర్ గా మూవ్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా మేము సార్ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి మీద విచారణ జరిపిస్తామని మేము పదే పదే చెప్తా ఉన్నాం. వీళ్ళు న్యాయ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థలకి మేమేదో విమర్శ చేస్తున్నామని, న్యాయ వ్యవస్థల్ని మరి మా నుంచి లేదా మాకు పార్టీకి కానీ మాకు కానీ దూరం చేసి ఏదో ఒకటి వీళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ డిస్ప్యూట్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. నేను ఒకటే పదే పదే చెప్తున్నాను సార్, న్యాయ వ్యవస్థల మీద మా నమ్మకం ఉన్నది. అయితే జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఇది విచారణలకి వీళ్ళు కోరిన విచారణలకి మేము ఆదేశిస్తే అది వాళ్ళు స్టే ఇవ్వడం అనేటువంటిది సరైన విధానం కాదని మా యొక్క విధానాన్ని మేము ప్రకటించడం జరిగింది. అంత మాత్రం చేత న్యాయ వ్యవస్థ మీదే మరి మాకు నమ్మకం లేదని ఎలా మాట్లాడతారండి? అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఒక్క కేసుకు కూడా ఒక్క కోర్టు మెట్టు కూడా ఎక్కకుండా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాను. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నేను కోరుకుంటుంది ఒకటే సార్, మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి విచారణ కానీ మేము సిద్ధంగా ఉన్నాం. సిబిఐ విచారణ కూడా వీళ్ళందరూ కోరారు, అంతర్వేదికి సందర్భంగా కోరడం జరిగింది, దాని మీద విచారణ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాన్ని ఎవరైతే ఆశ్చర్యపరచాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ కుట్రలు చేస్తా ఉన్నారో అవన్నీ బయటకు వస్తాయి. అయితే ఈ లోపల విచారణలు బయటకు వచ్చి సిబిఐ నుంచి సరైనటువంటి వివరాలు సేకరించి వాళ్ళ ఒక నిర్ణయం తీసుకునే లోపలే దాన్ని ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మతాల మీద వద్దొద్దు అని నేను సవినీయంగా మనవి చేసుకుంటాను సార్. ఉన్న ప్యానెల్ ఉన్నటువంటి కానీ ప్రజలకు కానీ పెద్దలందరూ కూడా నేను మనవి చేసుకుంటాను, విధానం కాదు, ప్రజల్లో క్రియేట్ చేయొద్దు అని నేను పదే పదే కోరుకుంటున్నాను సార్. టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. రైట్ రైట్, ఒక్క నిమిషం.